ఇది నాకు ఇది చాలా, నేను పార్టీ పెట్టినప్పుడు 2014లో నేను ఇవన్నీ ఊహించుకున్నా. నేను కూడా ఒకళ్ళు ఓడిపోతే నడపగలను పార్టీని, ఇవన్నీ తట్టుకోగలను అని చెప్పి నేను చాలా సుదీర్ఘమైన ప్రయాణానికి సిద్ధమై జనసేన పార్టీ పెట్టాను. విపరీతమైన డబ్బు ప్రభావం ఉన్న పరిస్థితుల్లో నాకున్న బలమైన ఈ యువత కానీ, నన్ను నమ్మిన క్యాడర్ కానీ, వీళ్ళందరికీ నేను నిలబడాలంటే నేను ఖచ్చితంగా ఆసియాలు ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నాకు. నేను దాన్నే నమ్ముకున్నా. పోయినసారి తెలుగుదేశం పార్టీ నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను కాబట్టి నా మీద చాలా బలమైన మోరల్, నైతిక బాధ్యత చాలా అత్యధికంగా ఉంది. అందుకే నేను ఖచ్చితంగా బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన, ఆ రోజున పోరాటం చేయడానికి వాళ్ళు ప్రశ్నించడానికి బలమైన ఇది హక్కు ఉంది. ఈ రోజున పోయినసారి కూడా నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని తప్పు ఒప్పులు ఎతకడానికి నేను చాలా సమయం తీసుకున్నాను. ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ పరిస్థితుల్ని వారు ఎలా చేస్తారు, పరిపాలన ఎలా సాగుద్ది, వారు ముందుగా పాలసీస్ ఎలా ఉండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా కాలం మేము ఒక ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వరకు నేను కామన్గా వెయిట్ చేశాను, ఒక 6 మంత్స్, 1 ఇయర్ దాకా. అలాగే మేము ఈ ప్రభుత్వానికి కూడా, ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వానికి కూడా మేము చూస్తుంది వాళ్ళకి తగినంత సమయం ఇచ్చి, మామూలుగా నామ్ ఏంటంటే 100 కనీసం 100 డేస్ ఇస్తారు, 100 డేస్ వరకు ఏం మాట్లాడలేము ప్రభుత్వాల గురించి. అలాంటిది మేము కూడా, మేము తీసుకున్న నిర్ణయం ఇందాక మేము మాట్లాడదలుచుకున్న అందరూ ముఖ్యులందరూ చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం కానీ నిజంగా ప్రజలకి బలమైన పథకాలు, సత్ఫలితాలు ఇచ్చే పథకాలు ఉంటే వాటిని ఖచ్చితంగా హర్షిస్తాం. అలాగే ప్రజలకి ఇబ్బంది పెట్టే పథకాలు కానీ, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమున్నా కానీ, ఏ స్థాయికైనా మేము పోరాటం చేయడానికి వెనకడం. చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం మేము, ఎందుకంటే ఇది రాష్ట్ర విభజన తర్వాత. ఈరోజు చూస్తే మన రాష్ట్ర విభజన తర్వాత ఆస్తులు మన తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశారు, దాని గురించి మరి ఏ విధమైన, మరి ఏ బేసిస్లో తీసుకున్నారు, ఇవన్నీ వివరణ ఇవ్వాల్సిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి ఉంది. ఎందుకు మేము వెంటనే దీని గురించి మాట్లాడట్లేదు, స్పందించాల్సినవి ఉన్నా కానీ చాలా సున్నితమైన అంశాలు ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్య. వీటన్నిటినీ మేము ఒక 3 ఈరోజు ప్రభుత్వాన్ని ఏమేమి చేస్తున్నాయి, ఏ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరి క్షేత్రస్థాయిలో మేము అందరితో మాట్లాడి ఎవరెవరు ఏమనుకున్నారు వాళ్ళకి అనుగుణంగా మేము మా కార్యాచరణని, మా ప్రణాళికని, క్షేత్రస్థాయిలోకి మా పోరాటం ఎలా చేస్తాం, ఇవన్నీ వచ్చే కొద్ది నెలల్లో మేము ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మేము ఉన్నది కూడా, నేను మొన్న పోయినసారి రివ్యూస్ మీటింగ్స్కి వచ్చినప్పుడు దారిలో కూడా నన్ను ఆపేసి కొంతమంది వాళ్ళ గ్రామస్థాయిలో ఉన్న సమస్యలు నా దగ్గరికి విన్నవించారు. ఇది ప్రజలందరికీ, జన సైనికులందరికీ, జనసేన నాయకులందరికీ నేను ఈ సమావేశం ముఖంగా మాటిస్తున్నాను. నేను ఇక్కడ ఉంది మీ సమస్యలను అర్థం చేసుకోవడానికి, మీ సమస్యలపైన పోరాటం చేయడానికి, మీకు న్యాయం జరగడానికి. అలాగే ప్రభుత్వ పనితీరుని ఏదైనా సరే ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి మేము అధికారంలో లేవని చెప్పి ఇష్టారాజ్యంగా కాదు, మేము చాలా కన్స్ట్రక్టివ్గా విమర్శిస్తాం ప్రభుత్వాన్ని. నిజంగా మంచి పని జరిగితే ఖచ్చితంగా దాన్ని హర్షిస్తాం. అలాగే ఒక సరైన విధి విధానాలు బాగలేనప్పుడు చాలా బలంగా కూడా దాన్ని ప్రతిఘటిస్తాం, ఏ స్థాయికైనా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందుకని జన సైనికులందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా మేము జనసేన పార్టీని నడుపుతున్నాం, బలంగా అండగా ఉంటాం. మేము ప్రజాక్షేత్ర స్థాయిలో నిర్మాణం జరగడానికి ఈరోజు చాలా మాకు చాలా అనువైన సమయం ఇది. అందుకని మా చుట్టూ బలమైన వ్యక్తులు ఉన్నారు, బలమైన వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉన్నారు, సమస్యలను అవగాహన చేసుకొని ఈ రోజున చూస్తే వైసీపీ ప్రభుత్వం గురించి, వారి పాలసీల గురించి ఎట్లా ఉండాలి, ఏం చేస్తాం చాలా క్షుణ్ణంగా పరిశీలించగలిగితే ఆ మేధస్సు ఉన్న వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉన్నారు మన దగ్గర, వారందరి సహాయ సహకారాలతో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రజలకు అండగా ఉంటా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. పూర్తి స్థాయి కమిటీలు ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఫస్ట్ ముందు మేము స్టేట్ కమిటీస్లో ముందుకెళ్తాం. స్టేట్ కమిటీస్లో ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకోగలరు అంటే, ప్రతిసారి నాకు ఏమైపోతుందంటే నా మీద మేజర్గా ఒక 2-3 ఇవి ఉంటాయి. నాకున్న ఇదేంటంటే, నాకున్న ఇమేజ్కి లక్షల మంది నేను ప్రతి ఒక్కరు 1-on-1 కలవాలనుకుంటాను. నేను ఆ మధ్యలో లేయర్డ్ లీడర్షిప్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే ఒక
ఒక వ్యక్తిని పెడితే వాళ్ళని కలవగానే జనసేన నాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ నేను ఇవ్వాలి వాళ్ళకి. అది రావడానికి కొంచెం సమయం తీసుకుంటాం. లక్షల మంది ప్రతి ఒక్కరు వచ్చి నన్నే కలవాలి అని అనుకోవడం నాకు ఒక ఈ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడానికి ఒక నాకు ఒక కొత్త ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఆ ఛాలెంజెస్ మేము ఒక ఫేజెస్ లెవెల్ అధిగమిస్తూ ఉన్నాం. ఫస్ట్ అందుకని వీఆర్ గోయింగ్ ఫర్ స్టేట్ లెవెల్ కమిటీ. స్టేట్ లెవెల్ కమిటీస్కి కొన్ని హక్కులు ఇస్తున్నాం. మీరు కూర్చోబెట్టి మీరు మండల సభ మీరు జిల్లా స్థాయిలో మన పార్లమెంటరీ ఇన్ఛార్జెస్గా ఉంటాం. పార్లమెంటరీ ఇన్ఛార్జెస్కి మీరు గో ఫర్ కాన్స్టిట్యుయెన్సీకి వాళ్ళకి ఎలా స్టెప్ బై స్టెప్ వెళ్తారో ఫస్ట్ ఈ నెల రోజుల్లో మేము చేయదలుచుకుంది. ముఖ్యంగా ఈ స్టేట్ కమిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మేము బాధ్యత తీసుకుని అది అనౌన్స్ చేయాలి. అంటే మేము తీసుకుంది కూడా మేము ఆ రోజున అసలు ఆ పొత్తు దేనికి వచ్చిందని మీరు చూస్తే అందరూ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే ఇష్యూని చాలా కన్వీనియంట్గా మర్చిపోయారు. మేము బీఎస్పీతో మాట్లాడినప్పుడు మాయావతి గారితో కూడా మాట్లాడినప్పుడు ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్కి మేము అనుకూలంగా ఉంటాం. ఈరోజు ఉన్న ప్రభుత్వం కూడా మేజర్ పోరాట వాళ్ళు చేయ వాళ్ళు కూడా అడిగింది స్పెషల్ కేటగిరీ స్టేట్ అని వాళ్ళు కన్వీనియంట్గా మర్చిపోయారా లేదా ఇదే అని చెప్పి వదిలేసారు నాకు తెలియదు. కానీ ఇదైతే కన్వీనియంట్గా మర్చిపోయారు అందరూ. పర్పస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. టాక్సేషన్ ఇది ఉంటుంది, తగ్గుద్ది. దానివల్ల ఎక్కువ పరిశ్రమలు వస్తాయి, దానివల్ల ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని ఇవన్నీ మాయావతి గారు మాకు చెప్పడం, అలాగే వామపక్షాలు ఆ రోజు మేమందరం కూర్చోబెట్టి కలెక్టివ్గా పోరాటం చేశాం. టీడీపీ కూడా 10 సార్లు మాటలు మార్చారు. జనసేనే ఒకరోజు ఒక మాట మాట్లాడుతుంటే ఈరోజు వరకు మేము అదే మాట మీద నిలబడ్డాం. మేము దాని మీద కట్టుబడి ఉన్నాం. ఈ పొత్తు గురించి అయితే ఇది మాకు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అనేది ఈరోజు నేను చెప్పలేను. ఈరోజు మేము ఎందుకంటే మాకు ముందు కూడా ఎలక్షన్ తర్వాత వామపక్షాలతో మాకు మీటింగ్ జరగలేదు. మేమైతే ఇండివిజువల్గా మేము వెళ్ళదలుచుకున్నాం ఎలక్షన్స్. ఇండివిజువల్ ఫస్ట్ మా ఫోకస్ అంతా పార్టీ నిర్మాణం, పార్టీ ప్రోగ్రెస్, అలాగే మేమే గవర్నమెంట్ పాలసీస్ని మానిటర్ చేయటం, దాని మీద మా అభిప్రాయాలు తెలియజేయటం. ఏదన్నా నిజంగా అవకతవకలు ఉంటే ఖచ్చితంగా దాన్ని క్షేత్రస్థాయి ముందు. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.